देश రాజకీయాల్లో కేసీఆర్ రాజకీయ చదరంగం ఆడుతుంటే చూడటానికి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా లేరని సిఎల్పి నేత భట్టి విక్రమార్క అన్నారు. హాత్ సే హాత్ జోడో యాత్రలో భాగంగా చేస్తున్న పీపుల్స్ మార్చ్ పాదయాత్ర పెద్దపల్లి జిల్లా ముర్మూర్ నుంచి బ్రాహ్మణపల్లి వరకు కొనసాగింది. రాష్ట్రం ఏర్పడితే ఓపెన్ కాస్ట్ మైనింగ్ ఉండదని ప్రకటించిన కేసీఆర్ రామగుండం నగరం నడిబొడ్డున ఓపెన్ కాస్ట్ మైనింగ్లు ప్రారంభించి చిన్నపాటి భూకంపాలకు కారణమయ్యారని మండిపడ్డారు. సింగరేణి బొగ్గు గనులను ప్రైవేటీకరణ చేయడం ఈ ప్రాంతానికి శాపంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. బీపీఎల్ కంపెనీ కోసం 1200 ఎకరాల భూములు సేకరించి దశాబ్ద కాలమవుతున్నా ఇప్పటి వరకు కంపెనీ ఏర్పాటు చేయకుండా ఏం చేస్తున్నారని భట్టి ప్రశ్నించారు. కంపెనీ ఏర్పాటు చేయకుంటే సేకరించిన భూములను వెంటనే రైతులకు తిరిగి ఇవ్వాలని లేదా రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అయినా కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యేపై భట్టి విక్రమార్క పలు విమర్శలు గుప్పించారు. పాప ఉద్యోగాలు రాక నలుగురు ఈ మధ్య ఆత్మహత్య చేసుకుని కూడా చనిపోయారని చెప్తారు. ఇంత దుర్మార్గం ప్రజాప్రతినిధి ప్రజల కోసం త్యాగం చేసి జీవితాన్ని త్యాగం చేసి వాళ్ళ కోసం బతకాలి తప్ప వాళ్ళ బతుకులు తీసుకునే వాళ్ళ ప్రాణాలు తీసుకునేటువంటి శాస్త్రసభ్యుడు అసలు ప్రజాప్రతినిధినా? ఇప్పుడు ఈ అమ్మ ఇక్కడ మన రాజశాస్త్రి గారు పిలిచి మాట్లాడితే ఇల్లు వచ్చింది అప్పటి ఇల్లు ఎక్కడ పెట్టారు? ఉన్న ఇల్లు లేదు ఏమీ లేదని చెప్తాం. 2023లో మనం వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే. ఏ ఇబ్బంది లేదు, మేము వచ్చిన తర్వాత మీ అందరూ విమర్శిస్తా ఉన్నాం. ఇల్లు లేదని చెప్పారే, మీ అందరికీ ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు ఇస్తాం.